हाई फ्रेंड्स वेलकम टू ईवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स मन की ईपीएफ नुंचि ओक कोत्त अपडेट वच्चिंदन्नमाट अदेंटंटे इदिवर मन एंप्लाई पोर्टल लो सैन इन अयेटप्पुडु मन पीएफ नंबर पासवर्ड क्याप्चा एंटर चेसि सैन इन चेस्ते अयिपोयेदि कदा इप्पुडु अला कादन्नमाट आधार लिंक्ड मोबाइल नंबर ओटीपी वस्तुंदन्नमाट ओटीपी एंटर चेसि कन्फर्म चेसुकुंटेने फर्दर गा मुंदुकु वेल्लाल्सि अयिते उंटुंदन्नमाट इप्पुडु ओकसारि चूद्दां दीनि कोसम अयिते क्रोम ब्रौजर ओपन चेसि सर्च बार लो ईपीएफ अनि टाइप चेसि सर्च चेयंडि फ्रेंड्स సర్చ్ చేశాక చూడండి ఈ విధంగా ఓపెన్ అయింది కదా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఓకే ఈ లింక్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక సర్వీసెస్ ఫర్ ఎంప్లాయీస్ ఇక్కడ సర్వీసెస్లో మెంబర్ యుఏఎన్ ఓకే డైరెక్ట్ పేజ్లోనికి అయితే రండి సైన్ ఇన్ పేజ్లోనికి అయితే రండి ఇక్కడ యుఏఎన్ నెంబరు పాస్వర్డు క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు సైన్ ఇన్ పైన క్లిక్ చేసిన వెంటనే చూడండి మనకి ఈ విధంగా వస్తుందన్నమాట లాగిన్ సెకండ్ ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని చెప్పేసి ఇక్కడ మన ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట ఓకే ఆ ఓటీపీ ఎంటర్ చేసి నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఓటీపీ అయితే ఆల్రెడీ వచ్చింది ఓకే నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయాలి ఓకే క్యాప్చా ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకి ఈ విధంగా ఒక పేజ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట వీళ్ళైతే పాస్వర్డ్ అయితే రీసెట్ అయితే చేసుకోమంటున్నారు అన్నమాట మినిమం 3 మంత్స్ అయిపోతే కనుక మనకి పాస్వర్డ్ అనేది రీసెట్ చేసుకోమని చెప్పేసి ఇలా వస్తుంది అన్నమాట ఓకేనా ఇప్పుడు ఓల్డ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి ఫస్ట్ బాక్స్లో నెక్స్ట్ కొత్తగా ఏదైతే పాస్వర్డ్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అలాగే 2 టైమ్స్ అయితే ఎంటర్ చేయాలి కన్ఫర్మ్ ఫ్రెండ్స్ మీరు ఇక్కడ వన్స్ రీసెట్ చేస్తే కనుక మళ్ళీ మీరు చేయాల్సిన అవసరం ఉండదు మళ్ళీ 3 మంత్స్ తర్వాత అయితే రీసెట్ చేసుకోమంటారు కానీ మీకు ఈ ఓటీపీ అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నమాట మీ మొబైల్ నెంబర్కి మీరు సైన్ ఇన్ చేసిన ప్రతిసారి కూడా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట ఇదే కొత్తగా వచ్చిన అప్డేట్ అన్నమాట దీనివల్ల మనకే ఉపయోగం సెక్యూర్గా ఉంచడం కోసం వీళ్ళు తీసుకొచ్చారు ఇక్కడ టిక్ మార్క్ ఇవ్వండి బాక్స్లో ఇప్పుడు గెట్ ఆధార్ ఓటీపీ పైన ట్యాప్ చేయండి ఆర్ యూ ష్యూర్ టు చేంజ్ పాస్వర్డ్ అని చెప్పేసి ఇలా వస్తుందన్నమాట ఓకే పైన క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది అన్నమాట ఓటీపీని ఎంటర్ చేసి చేంజ్ పాస్వర్డ్ పైన ట్యాప్ చేస్తే సరిపోతుంది వచ్చింది ఓకే చేంజ్ పాస్వర్డ్ ఉన్నది కదా దీనిపైన ట్యాప్ చేయండి ఓకే మీరైతే ఇక్కడ చూడవచ్చు పాస్వర్డ్ హ్యాస్ బీన్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ కైండ్లీ లాగిన్ విత్ న్యూ పాస్వర్డ్ అని చెప్పేసి ఇలా వస్తుంది అన్నమాట కొంచెం టైం తీసుకుంటుంది వెంటనే లాగిన్ అయితే అవ్వదు కొంచెం టైం పడుతుంది ఓకేనా అదన్నమాట ఈ విధంగా అయితే మీరు రీసెట్ చేసుకోవాలన్నమాట లేదంటే అది మన సెక్యూరిటీ పర్పస్ కోసమే మనకి పాస్వర్డ్ అయితే చేంజ్ చేసుకోమని చెప్పేసి ఇలా అడుగుతున్నారన్నమాట కొత్తగా అదన్నమాట ఈ విధంగా అయితే మీరు పాస్వర్డ్ అయితే రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట ఓకే మీకు సైన్ ఇన్ అయిన ప్రతిసారి కూడా ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ అండ్ అలాగే అక్కడ ఉన్నటువంటి క్యాప్చన్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అప్పుడు ఫర్దర్గా ముందుకెళ్లాల్సి అయితే ఉంటుందన్నమాట అప్పటి వరకు మీకు కాదన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్నటువంటి బెల్ సింబల్ పని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మాత్రం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట